ఎన్బీఆర్సీపై గత వారం రోజులుగా ఉద్యమాలు చేస్తున్న ఉద్యోగ సంఘాలు. అందులో భాగంగా ఎస్జీటీఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎం శ్రీధర్తో ముఖాముఖి ఇంటర్వ్యూ చేద్దాం. పీఆర్సీలోని హుషారు గురించి ఉద్యోగస్తులు ఎలా ఫీల్ అవుతున్నారు, వారి యొక్క డిమాండ్ ఏంటి, పలు విషయాల గురించి చర్చించుకుందాం. నమస్తే అండి. ఈరోజు పీఆర్సీ పైన ఎస్జీటీఎఫ్ జిల్లా అధ్యక్షులైనటువంటి ఎం శ్రీధర్ గారి దగ్గర ఉన్నాం మనము. ప్రస్తుతము ఈ యొక్క శ్రీధర్ గారితో పీఆర్సీ యొక్క ఈ ఉద్దేశం గురించి, వీళ్ళు పీఆర్సీపై పోరాడుతున్న విధానాల గురించి మనం అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్ పీఆర్సీపై మీ పీఆర్సీ అంటే ఏంటి? పీఆర్ఇజన్ కమిషన్ అండి. ఇది ప్రతి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి 1950 తర్వాత పీఆర్సీ వేయడం జరిగింది. ప్రతి 5 సంవత్సరాలకు అనుగుణంగా నిత్యావసర ధరలు కానీ అవి పెరుగుతున్నటువంటి విధానం బట్టి, దాన్ని బట్టి వాటి రేట్లకు అనుగుణంగా ఈ ఉద్యోగస్తుల యొక్క జీతభత్యాలను పెంచడం జరుగుతుంది. అది పేరు రివిజన్ కమిషన్ అండి. సో అప్పటి నుంచి ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి కమిషన్ ఏర్పాటు చేసి ప్రభుత్వం ఉద్యోగస్తుల యొక్క జీతభత్యాలు పెంచడం జరుగుతుంది. ఇప్పుడు కొత్త పీఆర్సీ మీ సపోజ్ ఇంతకుముందు మనం 5 సంవత్సరాలు కానీ 10 సంవత్సరాలు కానీ క్రితము బియ్యం 10 రూపాయలు 20 రూపాయలు ఉంటాయి కేజీ. ఇప్పుడు 50 రూపాయలు అయ్యింది. జొన్నలు కూడా అంతే, 10 రూపాయలు 15 రూపాయలు ఉన్నటువంటి జొన్నలు 50 రూపాయలు 60 రూపాయలు. గోధుమలు అంతే, గోధుమలు ఇంతకుముందు 10 రూపాయలు 15 రూపాయలు ఉండేటువంటి గోధుమలు ఇప్పుడు ప్రస్తుతము 35 రూపాయలు 40 రూపాయలు అమ్ముతున్నారు. అలాగే ఆయిల్ ప్యాకెట్లు, ఆయిల్ గ్రౌండ్నట్ ఆయిల్ కానీ సన్ఫ్లవర్ ఆయిల్ కానీ ఇంతకుముందు 60 రూపాయలు 75 రూపాయలు చిక్కేటువంటి ఆయిల్ రేట్లు కూడా ఇప్పుడు విపరీతంగా 150 రూపాయలు 150 రూపాయలు 180 రూపాయలు 200 రూపాయలు దాకా పెరిగిపోయాయి. అంటే నిత్యావసర ధరలు పెరిగే అనుగుణంగా ఉద్యోగస్తుల యొక్క జీతపత్రాలు కూడా పెంచాలి, జరుగుతుంది, పెరగాలి. ఆ విధంగా పీఆర్సీ కమిషన్ అనేటువంటిది ఏర్పాటు చేశారు. పాత పీఆర్సీ చాలా ఆనందదాయకంగా చంద్రబాబు నాయుడు మనకు 2014 తెలంగాణ ఏర్పాటు అయిన తర్వాత, మా ప్రత్యేక రాష్ట్రం అయినటువంటి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు అయిన తర్వాత, మనకి ఆంధ్రప్రదేశ్ యొక్క లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఎంతో ముందు ఆలోచన చేసి మనం కష్టపడదాం, ఉద్యోగస్తులం కష్టపడి మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథకంలో నడిపిద్దాం 60 సంవత్సరాలు పెంచాడు. సో దానికి అభ్యంతరం ఏమి తెలియజేయలేదు అప్పుడు. కానీ ఇప్పుడు ఇతను మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ప్రస్తుత ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ వయసు సర్వీస్ రూల్స్ను, సర్వీస్ యొక్క వయసును 60 నుంచి 62 సంవత్సరాలు పెంచడం జరిగింది. ఈ 2 సంవత్సరాలు కూడా మాకు అవసరం లేదు. ఎంతోమంది నిరుద్యోగులు ఉపాధి లేక వాళ్ళ జీవనోపాధి కోసం ఎన్నో అలవాటు పడుతున్నారు. ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరుకుంటున్నాము. మాకు 2 సంవత్సరాల సర్వీస్ కూడా అవసరం లేదు. మాకు మంచి మెరుగైనటువంటి పీఆర్సీ ఇవ్వాలి. ఇదివరకు ఇచ్చినటువంటి అతను పాదయాత్ర ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉద్యోగస్తులకు మారులో చిరునవ్వు చూస్తానని, ఆ చిరునవ్వు ఉంటే ఉద్యోగస్తులు ఎంతో ఉత్సాహంగా వాళ్ళ పనులు కానీ ఎంతో బాగా ఉత్సాహంగా చేసి మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథకంలో నడిపిస్తారనే ఉద్దేశంతో వాళ్ళకి ఎప్పటికప్పుడు ఐఏఎస్ను 6 నెలలకు 6 నెలలకు ఇచ్చేస్తానని చెప్పారు. అలాగే మెరుగైనటువంటి పీఆర్సీని ఇస్తానని ఇచ్చి వాళ్ళ ఉద్యోగస్తుల వాళ్ళు మేము చిరునవ్వు చూస్తారు. 27% పీఆర్సీ 5 సంవత్సరాలకు ఒకసారి పీఆర్సీ వేయడం జరుగుతుంది. కానీ ఇతను ఇచ్చిన తర్వాత ఈ సెంట్రల్ పీఆర్సీ అని, సెంట్రల్ కేంద్ర ప్రభుత్వం యొక్క పీఆర్సీనే అదే అమలు చేస్తాం మేము కూడా అని 5 సంవత్సరాలకు ఒకసారి పీఆర్సీనే అమలు చేస్తా అంటున్నారు. అది మాకు వద్దు. మాది స్టేట్ గవర్నమెంటు, తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎలా ఉందో అలాగే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా 5 సంవత్సరాలకు ఒకసారి పీఆర్సీ ప్రకటించాలి. ఇది మాకు ఉద్యోగస్తుల యొక్క ఆమోదం డిమాండ్, ప్రధానమైనటువంటి డిమాండు. అలాగే అసోసియేషన్ మిస్టర్ వేసినటువంటి కమిటీ నివేదిక, గవర్నమెంట్ వేసినటువంటి అసోసియేషన్ మిస్టర్ యొక్క కమిటీ నివేదికను బయట బహిర్గతపరచకుండా ఆ నివేదికను వారు దాచిపెట్టి కొత్తగా సీఎస్ వేసినటువంటి సమీర్ శర్మ వేసినటువంటి కమిటీ నివేదిక ప్రకారంగా పీఆర్సీని నివేదిక, పీఆర్సీ యొక్క ఫిట్మెంట్ను ఫిక్స్ చేశారు. ఇది మాకు 23%గా ఫిక్స్ చేశారు. అది మాకు వద్దు. ఈ పీఆర్సీ వల్ల నష్టమే. కానీ ఇతను
ఇదివరకు ఐఆర్ 27% రిలీఫ్ మాకు 27% ఇచ్చాడు. చిన్నపిల్లలు అడిగినా కూడా చెప్తారు 27 పెద్దనా 23 పెద్దనా అంటే చిన్నపిల్లలు కూడా చెప్తారు. సో 27 పెద్ద, దీనివల్ల ఉద్యోగస్తులు 4% నష్టపోతున్నారు. అదే కాకుండా పాత స్లాబ్లు హెచ్ఆర్ఏ అయినటువంటి స్లాబ్లు గతంలో 4 స్లాబ్లుగా విభజించారు. 30%, 20%, 14.5%, 2% స్లాబ్లుగా విభజించారు. ఇప్పుడు ప్రస్తుతము 8%, 14%, 16%గా విభజించిస్తున్నారు. దీనివల్ల ప్రధానంగా చాలామంది ఉద్యోగస్తులు ఒకరి జీత అద్దెలు అవసర హెచ్ఆర్ఏ అంటే హౌస్ రెంట్ అలగైందన్నమాట. హౌస్ రెంట్ అద్దెలు సంవత్సరానికి పెరుగుతాయి కానీ తగ్గవు ఎక్కడైనా సరే. అది మీరు విచారించుకొని నిర్ధారించుకొని ఉద్యోగులకు సరైన వాళ్ళ కష్టాలు ఏంటి, ఏంటి వాళ్ళ సాధక బాధలు ఏమిటి అనేటువంటి గ్రహించి మాకు మెరుగైనటువంటి హెచ్ఆర్ఏ స్లాబ్లను పాత విధానం ప్రకారంగా కొనసాగించాలని మేము కోరుకుంటున్నాము. ఇది పట్టణాలలో గ్రామాలలో ఎలా ఉంటాయి? గ్రామాల్లో కానీ గ్రామాల్లో ఇదివరకు 12%గానే ఇచ్చారు. నగర పంచాయతీ కానీ మున్సిపాలిటీలో కానీ అక్కడ 14.5% ఇచ్చారు. అలాగే జిల్లా హెడ్ క్వార్టర్లలో 20% హెచ్ఆర్ఏ ఇచ్చారు. అలాగే సచివాలయం మన గుంటూరు అమరావతి అక్కడ మాత్రము 30%గా అక్కడ హెచ్ఆర్ఏను ఇదివరకు ఉండేవి. కానీ ఇప్పుడు నామమాత్రంగానే హెచ్ఆర్ఏలను తగ్గించాడు. దీనివల్ల ఉద్యోగస్తులు చాలా ఇబ్బంది పడుతున్నారు. టోటల్గా మీ డిమాండ్స్ పిఆర్సీ పట్ల మీ డిమాండ్స్ ఏంటి? టోటల్గా పిఆర్సీ ఇప్పుడు సాధన సమితి పిఆర్సీ సాధన సమితి ఏర్పాటు చేసుకున్నాము. మేము పిఆర్సీని మెరుగైనటువంటి పిఆర్సీని కొనసాగించాలి సాధించాలనేటువంటిది మేము. ఎందుకంటే ప్రభుత్వం ఉద్యోగస్తులు అంటే ప్రభుత్వానికి ప్రజలకు మధ్యన వారధులు వంటి వాళ్ళు. ప్రభుత్వం యొక్క పథకాలను అన్ని ముందంజలో నడిపించాలా ప్రజలకు చేరువ చేయాలంటే ఉద్యోగస్తులు అవసరము. ఏ పథకమైనా సరే సార్, నాడు నేడు ప్రోగ్రామ్ అయినా సరే, నవరత్నాలు అనేటువంటి అన్ని అంశాలను కానీ ప్రజల్లోకి తీసుకుపోవాలా తీసుకుపోవాలంటే ప్రభుత్వ ఉద్యోగుల యొక్క పాత్ర చాలా ముఖ్యమైనటువంటిది. అది మరోదాన్ని మేము సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి వినిపించుకుంటున్నాము. సిపిఎస్ పైన మీకు పాదయాత్రలో ఆమెచ్చినట్టున్నారు. సిపిఎస్ పాదయాత్ర సమయంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పాదయాత్ర సమయంలో హామీ ఇచ్చాడు. సిపిఎస్ విధానాన్ని కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ విధానాన్ని రద్దు చేసి ఓల్డ్ పాత పెన్షన్ విధానాన్ని కొనసాగిస్తానని మీకు మాటిస్తున్నాను, వారం లోపల రద్దు చేస్తానని మాటిచ్చాడు. సో దాని ప్రకారంగా వారం రోజులు కాదు 3 సంవత్సరాలకు వెయిట్ చేశాము. ఈ కరోనా టైంలో ఎంతో పాండమిక్ సిచ్యువేషన్ ఉన్నప్పటికీ కూడా మేము ఎంతో ఓపికతో అతను ప్రజలు కూడా కష్టాల్లో ఉన్నారు, ఇలాంటి టైంలో మేము ఆర్థిక భారాన్ని ప్రభుత్వంపైకి వేయకుండా మాకు కావాల్సినటువంటి కోరికలను చిరు కోరికలను మేము మాకు కావాల్సినటువంటి 5 సంవత్సరాలకి పిఆర్సీని మేము అడుగుతున్నాము. పిఆర్సీ యొక్క సాధన సమితి యొక్క డిమాండ్లు ప్రధానమైన డిమాండ్లు పాత అశుతోష్ మిశ్రా యొక్క కమిటీ యొక్క నివేదికను బహిర్గతపరచాలి, పాత హెచ్ఆర్ఏ స్లాబ్లను కొనసాగించాలి, పాత జీతానే ఇవ్వమని అంటున్నాము. ఈ పాత జీతాలే ఇవ్వండి మాకు, ఈ రాత్రి చీకటి జీవులు ఇచ్చినటువంటి వాటిని రద్దు చేయాలి. మొత్తానికి ఇప్పుడు వచ్చే పిఆర్సీని రద్దు చేసి పాత పిఆర్సీని అమలు చేయమంటారు. అశ్వతోష్ మిశ్రా యొక్క కమిటీ యొక్క నివేదిక బహిర్గతపరిచిన తర్వాత నివేదిక ఏముందో మీకు తెలుసు? ఆ నివేదిక ఏమని కూడా తెలియదు. ఉద్యోగస్తులకు కానీ ఉద్యోగ నాయకులకు కానీ ఉద్యోగస్తుల నాయకులకు కానీ ఏ విధమైనటువంటి ఆ నివేదిక యొక్క ఏ అంశాలు ఏమి ఉన్నాయి, ఆ ప్రధానమైనటువంటి అంశాలు ఏమి ఇచ్చాడు, ఫిట్మెంట్ ఎంత ఇచ్చాడు అనేటువంటి విషయాలు కూడా ఇలాంటి విషయాలు చర్చించకుండానే స్వయంగా సిఎస్ యొక్క కమిటీ యొక్క నివేదిక ఆధారంగానే ఈ పిఆర్సీ కమిటీ యొక్క ట్రీట్మెంట్ను ఫిక్స్ చేశారు. ఇది ఉద్యోగస్తులకు అలా కాకుండా హెచ్ఆర్ఏ విషయం కూడా ఏదో ఆర్థిక ఇబ్బందులు ఉన్నటువంటి రాష్ట్రంలో సర్లే అని మన ఉద్యోగస్తుల నాయకులు దాన్ని ఆమోదించినప్పటికీ హెచ్ఆర్ఏ విషయాల్లో కానీ హెచ్ఆర్ఏ అలవెన్స్ విషయంలో కానీ చీకటి జీవోలు రిలేజ్ చేసి తిరిగి ఉద్యోగస్తులకు ఇచ్చినటువంటి ఈ 4% కూడా రికవరీ చేయాలి ఉద్దేశం నుంచి డబ్బును అనేటువంటిది దుర్మార్గమైనటువంటి ఆలోచన ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. అలాంటి ఆలోచన మానుకొని పాత జీతాలే మాకు కొనసాగించండి, పాత హెచ్ఆర్ఏ స్లాబ్లను కొనసాగించాలి, 62 సంవత్సరాల వయసు మాకు సర్వీస్ రూల్స్ వద్దు, మాకు 60 సంవత్సరాలు చాలు,
ఎంతోమంది నిరుద్యోగులకు దానివల్ల ఉపయోగపడుతుంది. అలాగే గ్రామ సచివాలయ యొక్క ఉద్యోగులు వాళ్ళకి కూడా 2 ఇయర్స్ పర్మనెంట్ సర్వీసెస్ రూల్స్ అయిపోయినాయి. వాళ్ళు కంప్లీట్గా సర్వీసులకు తీసుకొని వాళ్ళు పర్మనెంట్గా చేయవలసింది కోరుతున్నాం. అలాగే కాంట్రాక్ట్ ఉద్యోగులను కూడా క్రమబద్ధీకరించాలని కోరుకుంటున్నాము. అలాగే అవుట్సోర్సింగ్ యొక్క ఉద్యోగుల యొక్క జీతభత్యాలు కూడా పెంచాలని కోరుకుంటున్నాము. అలాగే జీపీఎఫ్ ఏపీజేఎల్ఐసి వాటి యొక్క లోన్లను కూడా ఉద్యోగులకు ఇవ్వకుండా ఇంతవరకు ఉద్యోగులను బాధ పెడతా ఉంది. కొంతమంది ఉద్యోగుల యొక్క పిల్లల యొక్క పెళ్ళిళ్ళకు కానీ వాళ్ళకి కానీ వాళ్ళకి ఖర్చులకు కానీ ఆ లోన్లు పెట్టింటే ఇంతవరకు కూడా వాటి కూడా ఆమోదం చేయకుండా మా ఉద్యోగులను బాధ పెడతా ఉంది. ఇలాంటి పద్ధతిని అనుకోవాలని ప్రభుత్వం ముందు వైఖరి నశించాలని నిర్లక్ష్యమైన ఉద్యోగులపై నిర్లక్ష్యం వైఖరి తగదని మేము వేడుకుంటున్నాము. అలాగే పిఆర్సి సాధించినటువంటి క్రమంలో ఉద్యమము స్టార్ట్ అయింది. ఈ ఉద్యమంలో జిల్లా యొక్క నలుమూలల ఉన్నటువంటి ఉద్యోగులందరూ పాల్గొని ఈ పిఆర్సి మెరుగైనటువంటి పిఆర్సిని సాధించాలని మేము కోరుకుంటున్నాము. అందరూ పాల్గొని విజయవంతంగా ఈ పిఆర్సిని మనం సాధిద్దామని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ. ఇదండి పిఆర్సి పైన ఉద్యోగస్థ సంఘాలు తెలియజేస్తున్న విషయాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. అదేవిధంగా గవర్నమెంట్ కూడా మీ యొక్క డిమాండ్స్ని ఒప్పుకొని మీకు సరైన న్యాయం చేయాలని మేము కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మన టీవీ ఛానల్ యొక్క ప్రసీలకి మీకు రిపోర్టర్కు ధన్యవాదాలు. ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు ధన్యవాదాలు. ఓకే సార్. థ్యాంక్ యూ.